మిట్ట మధ్యాహ్నం సమయం 12:10 అయినా కూడా ఏమాత్రం కాతరి చేయడం లేదు ఎండను. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఇంతటి అభిమానాన్ని పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో 9 రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఎన్నికల కురుక్షేత్రం. ఈరోజు జరగబోతా ఉన్న ఈ ఎన్నికల్లో మీ అందరికీ కూడా నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకోసమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుంది, లేచి లకలక 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 అంటూ మీ దగ్గరికి వస్తుంది. అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. దేవుడు దయతో మీ చల్లని దీవెనలతో ఈ 59 నెలలు మీ బిడ్డ పాలనలో మీ జగన్ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 58-59 నెలల కాలంలో ప్రతి రంగంలోనూ కూడా మీ బిడ్డ మీ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా మీ బిడ్డ మీ జగన్ బటన్లు నొక్కడం అన్నది ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్ర చరిత్రలో, రాష్ట్రం ఈ బిడ్డ ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో మొత్తం 400,000 ఉద్యోగాలుంటే ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ఏకంగా 231,000 ఇచ్చాడు. చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా ఇది అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కని విని ఎరగని ఘటనగా నిలిచిపోయింది. ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మనం గమనించింది ఏమిటంటే ఎన్నికలప్పుడు మాత్రం అబద్ధాలు చెబుతూ మేనిఫెస్టో ఇస్తారు, ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కాలం. కానీ ఒక్క మీ బిడ్డ పాలనలో మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% అమలు చేసి మళ్ళీ ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలకి ఆ మేనిఫెస్టోను పిలిచి చూపించి ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఈ సందర్భంగా. ఇప్పుడు మీ బిడ్డ గడగడ చెబుతున్న మచ్చుకు కొన్ని పథకాలు, గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతున్నాడు. మీరే ఆలోచన చెయ్యండి, ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్నా ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా, గతంలో ఎప్పుడైనా చూశామా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా పిల్లల చేతుల్లో, గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ఈరోజు టాబులు కనిపిస్తా ఉన్నాయి. బడులు తెరిచేసరికి ఈరోజు పిల్లలకు విద్యా కానుక అందుతా ఉంది. బడులలో ఈరోజు గోరుముద్ద ఆదుతా ఉంది. పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి
వారి పూర్తి ఫీజులను వారి పిల్లతో ఏ తల్లి ఏ తండ్రి కూడా ఇబ్బంది పడకూడదు అని ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన, అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఆ అక్క చెల్లెమ్మను నిలబట్టాలని, ఆ అక్క చెల్లెమ్మలకు ఆసర, ఆ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం. అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరి అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ళు. నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా ఇల్లు గాని ఈ విధంగా ప్రతి పేదవాడిని ఆదుకోవడం గాని ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వాతాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్ కానుక ఎప్పుడైనా గతంలో చూసామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సాయంగా రైతన్నలకు ఓ రైతు భరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ పూటనే రైతు గంటల పాటు ఉచిత విద్యుత్, ఇవన్నీ రైతన్న కోసం వేసిన అడుగులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. స్వయం ఉపాధిని, స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ, స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ ఓ వాహన మిత్ర, నేతన్నలకు ఒక నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడు, చిరు వ్యాపారులకు సమజీవులకు, లాయర్లకు లా నేస్తం, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలోనే ఎక్కడా ఉండదేమో. పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం, ఆరోగ్యశ్రీయే కాకుండా ఆ పేదవాడికి తోడుగా ఆరోగ్య ఆసర, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఆ సచివాలయంలో ఏకంగా 600 రకాల సేవలు ఈరోజు అదే గ్రామంలో అక్కడే అందుబాటులోకి వచ్చాయి. ప్రతి 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే కనిపిస్తుంది, రైతన్నలు చేయబట్టుకుని నడిపిస్తూ, అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకేస్తే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది, ప్రతి పేదవాడికి అక్కడే ఆరోగ్యానికి భరోసా ఇస్తూ, మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలోనే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది, అదే గ్రామంలోనే గ్రామానికే చేరిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తుంది, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయి, గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది, ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్ లోనే ఓ దిశ యాప్ కనిపిస్తా ఉంది. ఇటువంటివి అనేకం ఇప్పుడు మీ కళ్ళ ఎదుటే కనిపిస్తున్న ఈ విప్లవాలు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ కూడా కేవలం ఈ 59 నెలల పాలనలోనే జరిగిన మాట వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక 75 ఏళ్ల ముసలాయన ఒక ఆయన ఉన్నాడు, మరో వంక 75 ఏళ్ల ముసలాయన ఉన్నాడు, 14 ఏళ్ళు సీఎం గా చేశాడంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. కానీ నేను అడుగుతా ఉన్నా ఇదే 3 సార్లు సీఎం అంటాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటా ఉంటాడు, మరి ఇదే చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా మీ సమక్షంలో అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఆయన చేసిన మంచి ఏదైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడంటాడు, 3 సార్లు సీఎం అంటాడు, మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఈ పెద్ద మనిషి చంద్రబాబు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు,
ఎలాంటి వాడో, ఎలాంటి వాడో అందరికీ అర్థమయ్యేలా నాలుగు మాటలు మీ బిడ్డ చెప్తాడు. పిండి కొద్ది రొట్టె అనేది ఒక సామెత, ఒక నానుడు. దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు, పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి. ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత, ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు. కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుదైతే మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్నీ తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి, అంటే మీ బ్యాంకు అకౌంట్లలోకి, అంటే మీ ఖాతాల్లోకి, అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. అదే మీ బిడ్డ, అదే మీ బిడ్డ. ఈ 59 నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాలకే, వారి చేతికే మీ బిడ్డ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు. మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేవు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ నేరుగా మీ బిడ్డ ఈ డబ్బులన్నీ పంపించాడు. మరి ఇదే నేను అడుగుతా ఉన్నా, మరి ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబీలోకి పోయింది అని చెప్పి మీరు అందరూ కూడా నిలదీయండి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబుకి ఎంత పోయింది, దత్తపుత్రుడికి ఎంత ఇచ్చారు, ఈనాడుకి ఎంత పోయింది, ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది, TV5కి ఎంత పోయింది, వీరి జన్మభూమి జోబీల్లోకి ఎంత పోయింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా నిలదీయండి ప్రభు, నిలదీయండి చంద్రబాబు నాయుడును అని చెప్పి అడుగుతా ఉన్నా.